కాంగ్రెస్ కి సంబంధించిన వ్యూహం ఏంటో తెలుసుకుందాం. గాంధీ భవన్ నుంచి రాజు జాయిన్ అవుతున్నారు. యా కాంగ్రెస్ కూడా మునుగోడుపై అయితే సీరియస్ గా ఫోకస్ పెట్టింది. యా కానీ రాజు ఇప్పటివరకు ఎన్ని బైపోల్స్ జరిగినా కూడా కాంగ్రెస్ ఒక్కసారి కూడా గెలవలేదు అండ్ కాంపిటీషన్ కూడా ఇవ్వలేకపోయింది. సో ఇది వాళ్ళ సీట్ కూడా కాంగ్రెస్ కి సంబంధించిన సీట్ మునుగోడు. ఎస్ సౌమ్య, కాంగ్రెస్ పార్టీ వరుస ఉప ఎన్నికలు కావచ్చు జనరల్ ఎలక్షన్ కావచ్చు ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటుంది. అంటే ఇప్పటివరకు 2018 జరిగిన ఉప ఎన్నికల్లో కూడా చాలా వరకు ఒకటి రెండు చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు. కానీ ఈసారి మాత్రం మునుగోడు ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుందని చెప్పాలి. అంటే గతంలో చేసిన పొరపాట్లు ఈసారి రిపీట్ కాకుండా ఉండే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటివరకు అయితే అలాంటి ప్రయత్నంలో భాగంగానే అడుగులు వేసిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో హుజురాబాద్ కావచ్చు, దుబ్బాక విషయంలో కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఇతర మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా ఆలస్యంగా ప్రకటించింది. లాస్ట్ 2 డేస్ ఉందన్న సమయంలో అభ్యర్థిని తీసుకొచ్చి అభ్యర్థిని ప్రకటించడం చేసింది. ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేసిన సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో చాలామంది నాయకులు యూనిటీగా ఉన్నప్పటికీ కూడా ప్రచారంలో చాలా వెనుకబడి ఉన్నారనే ఒక ఆరోపణ కూడా వచ్చింది. మొన్న రీసెంట్గా హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కూడా అభ్యర్థిని విషయంలో ఆఖరికి పెట్టారు, దాంతో 3000 ఓట్లకే పరిమితమైంది. అయితే ఈసారి మాత్రం మునుగోడు ఉప ఎన్నిక మాత్రం అలాంటి తప్పిదాలు చేయకుండా ఉండే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పాలి ఇప్పటికే. ఎందుకంటే అభ్యర్థిని ఇటు టీఆర్ఎస్ బీజేపీ అనౌన్స్ చేయకముందే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించారు. దాంతోపాటు ఒకవైపు ఇప్పటికే ఒక దఫా ప్రచారం కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసుకుందని చెప్పాలి. అభ్యర్థి ఒకవైపు ప్రచారం చేస్తుంటే మరోవైపు మండల స్థాయి సంబంధించిన ఇన్ఛార్జీలను వేసింది, కో ఇన్ఛార్జీలను వేసింది, అదేవిధంగా మునుగోడు నియోజకవర్గం సంబంధించిన స్ట్రాటజిక్ కమిటీని ఏర్పాటు చేసింది, ఒక ప్రచార కమిటీని కూడా అందులో ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 175 గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలకు సంబంధించిన ఇన్ఛార్జీలను కూడా వేసి ప్రచారం చేస్తున్నారు. దాంతోపాటు ఎన్ఎస్ఏ నేతలు కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు, మహిళా కాంగ్రెస్ నేత కావచ్చు, కాంగ్రెస్ అనుబంధ విభాగాలు అందరితోనూ కూడా క్యాంపెయిన్ చేస్తున్న పరిస్థితిని కొడుతుంది. ఇదే కాకుండా కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఒకవైపు అభ్యర్థి పాల్వాయి స్రవంతితోని ఇంటింటికి పసుపు కుంకుమ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే అభ్యర్థి ఒక మహిళా అభ్యర్థి కావడం, ఇంటింటికి పసుపు కుంకుమ అనే ఒక సెంటిమెంట్, అంటే హిందూ సాంప్రదాయంలో పసుపు కుంకుమకు ఒక మంచి గుర్తింపు ఉంటుంది, ఒక సెంటిమెంట్ అస్త్రం కాబట్టి ఆ కార్యక్రమం ద్వారా మునుగోడు ప్రజలకు కావచ్చు ప్రతి ఓటర్ను టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువైపు ఒకవైపు చేస్తూనే మరోవైపు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బూత్ జోడు అనే కార్యక్రమం కొనసాగిస్తున్నారు. అంటే ప్రతి బూత్లో ఉన్న ఓటర్లందరినీ యూత్ కాంగ్రెస్ నేతలు వెళ్ళి వారిని కాంగ్రెస్ పార్టీ గెలిపించేలా ఒక ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎన్ఎస్యూ నేతలు కూడా అక్టోబర్ 2 నుంచి వెళ్ళి ఒక కార్యక్రమం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాదాభివందనం అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఎన్ఎస్యూ నేతల ఆధ్వర్యంలో చేస్తున్నారు. అంటే 1000 మంది ఎన్ఎస్యూ నేతలు దాదాపు మునుగోడు నియోజకవర్గంలో 100,000 మంది ఓటర్లకు పాదాభివందనం చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగానే మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఒక చార్జ్షీట్ కూడా రిలీజ్ చేసింది. అంటే ఒకవైపు టీఆర్ఎస్ బీజేపీ 2 ప్రభుత్వాలు చేసిన వైఫల్యాలు ఏంటి, అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రజలకు ఏ విధంగా మోసం చేసిందనే ఒక ఎజెండాతో కూడా ఒక చార్జ్షీట్ విడుదల చేసింది. ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తూనే మరోవైపు ఇవాళ గాంధీభవన్లో మళ్ళా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు అంటే నోటిఫికేషన్ షెడ్యూల్ రానప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ, షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇవాళ మొదటిసారిగా మళ్ళీ ఇవాళ గాంధీభవన్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఆధ్వర్యంలో ఈ సమీక్ష సమావేశం జరుగుతుంది. సమీక్ష సమావేశానికి పిసిసి నేతలతో పాటు కంప్లీట్గా మునుగోడుకు సంబంధించిన నేతలు అక్కడ ఉన్న ఇన్ఛార్జీలతో సమీక్షం కొనసాగుతుంది. ఒకవైపు కార్యక్రమాలు అదేవిధంగా ప్రచారాలు కొనసాగిస్తూనే మరోవైపు ఇప్పుడు ప్రధానంగా మునుగోడు నియోజకవర్గంలో 220,000 ఓటర్లు ఉన్నారు. 220,000 ఓటర్లలో అత్యధికంగా బీసీ ఓటర్లే ఉన్నారు. అంటే బీసీ ఓటర్లో చూసుకుంటే ముదిరాజు కావచ్చు, గౌడు కావచ్చు, పద్మశాలి కావచ్చు, మాదిగ మాల ఈ కమ్యూనిటీతో పాటు యాదవ ఓట్లు ఇవే అత్యధికంగా ఉన్నాయి. వీటిని అట్రాక్ట్ చేయడం కావచ్చు, వీళ్ళని టచ్ చేసే విధంగా ఎలా ప్రణాళిక వేయాలనేది ఒక ఆలోచనతో ఇవాళ సమీక్ష సమావేశం జరుగుతుంది. ప్రధానంగా ఆ కమ్యూనిటీకి సంబంధించిన నేతలకు బాధ్యతలు అప్పగించాలనే ఒక ఆలోచనలో భాగంగా ఇవాళ అయితే సమావేశం జరుగుతుంది. అంటే యాదవ ఓట్లను మళ్లించడానికి యాదవ సమాజవర్గం సంబంధించిన కాంగ్రెస్ నేతలు ఎవరెవరు ఉన్నారు, వారికి ఎలాంటి బాధ్యతలు ఇస్తే ఆ యాదవ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు పడతాయి, దాంతోపాటు గౌడ సంబంధించిన కొంతమంది నేతలు కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, ఆ గౌడ సంబంధించిన నేతలను కూడా మూకుమ్మడిగా గౌడ ఓట్లు మళ్లించడం, దాదాపు 30-35 వేల వరకు గౌడ ఓట్లు ఉన్నాయి. దాంతోపాటు పద్మశాలికి సంబంధించిన ఓట్లు కూడా 20-25 వేల వరకు ఉన్నాయి. దాంతోపాటు మిగతా కులాలు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కులాలు కూడా ఎస్సీలకు
సంబంధించిన మాలమాదికకు సంబంధించిన కులాలకు సంబంధించిన అవి 40,000 వరకు ఉన్నాయి అంటే ఇలాంటి ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓన్ చేసుకోవడానికి ఎలా వివరించాలి ఆయా సంబంధించిన నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ ఓటర్లను అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం కోసం కాంగ్రెస్ పార్టీని ఎక్కి ఈసారి మునుగోడులో సిట్టింగ్ సీటును దక్కించుకోవడానికి ఒక ఎత్తులు పైఎత్తుల వ్యూహంతోనే అయితే కాంగ్రెస్ పార్టీ వివరిస్తుందని చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు సౌమ్య వాస్తవంగా చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన రాష్ట్రం జరిగిన ఉప ఎన్నికలు అంటే 2018 జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ కాదవని అంటే టీఆర్ఎస్కి సంబంధించిన సిట్టింగ్ సీట్లకు కావచ్చు లేకపోతే ఇటల రాజేందర్ సంబంధించిన రాజీనామా సంబంధించిన కావచ్చు దుబ్బాకు సంబంధించిన ఆయన చనిపోతే వచ్చిన ఉప ఎన్నిక కావచ్చు అదేవిధంగా నాగార్జున సాగర్ సంబంధించిన ఉప ఎన్నిక కావచ్చు అక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు జరిగిన ఉప ఎన్నిక కావచ్చు అయితే మునుగోడు మాత్రం మునుగోడు కంప్లీట్గా కాంగ్రెస్ సంబంధించిన సిట్టింగ్ సీట్ కాబట్టి అది తిరిగి దక్కించుకునే ప్రయత్నంలో భాగంగా చాలా వేగంగా ప్రచారంలో కావచ్చు అభ్యర్థి ప్రకటనలో కావచ్చు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ముందుగానే ఉండి ఒక వ్యూహాత్మకంగా వరిస్తుందని చెప్పాలి ఇప్పటికైతే ఒక దఫా ప్రచారమే అయితుంది మరో దఫా ప్రచారం కూడా ముగింపు దశలో ఉంది ఈ దాంతోపాటు వ్యూహాత్మకంగా మునుగోడుకు సంబంధించిన సిట్టింగ్ సీట్ సాధించుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చాలా యాక్టివ్గా పనిచేస్తుందని చెప్పాలి సౌమ్య రాజు మొత్తం మీద అది ఓవరాల్గా అయితే టీఆర్ఎస్ కాంగ్రెస్ అండ్ బీజేపీ మూడు పార్టీలు కూడా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది ఎలక్షన్కి ఇంకా 1 మంత్ మాత్రమే ఉంది కాబట్టి ప్రచారానికి కూడా అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి